श्रीमते रामानुजाय नमः। భాగవతోత్తములారా, ఈ రోజున మనం తిరుక్కోళూర్ పెన్బిళ్ళై వార్తలలో 41వ వార్తను భాగవత కటాక్షంతో విజ్ఞాపన చేసుకుందాం. ముందుగా వార్తను తెలుసుకుందాం. మణ్ పూవై ఇట్టేనో కురువ నంబియై పోలే. పెన్మిళ్ళై హడావిడిగా వెళ్ళిపోవడాన్ని పసిగట్టిన రామానుజుల వారు, ఎందుకు వెళుతున్నావు తల్లి అని అడిగిన దానికి ఎన్నో విషయాలు చెబుతూ ఈ రోజున కొన్ని విశేషమైనటువంటి వార్తలను చెబుతోంది. అది కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరువేంగడముడయాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తోంది. ఏమిటది అంటే, మణ్ పూవై ఇట్టేను కురువరటి నంబియై పోలే. అంటే కురువ నంబిలాగా నేను భక్తి శ్రద్ధలతో నీకు మట్టి పూలైనా సమర్పించానా. ఏమిటి ఈ వృత్తాంతము? ఇది భవిష్య ఉత్తర పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఎక్కడో చెప్పబడినటువంటి వృత్తాంతాన్ని మనకు పెన్బిళ్ళై తెలియజేస్తోంది. భాగవతోత్తములారా, ఇటీవల కాలంలో సుమారు 40 సంవత్సరాల నుండి అన్నమాచార్యుల వారి సాహిత్యం వెలుగులోనికి వచ్చింది. వాటినన్నిటినీ రక్షించిన వాడెవరు? వెంకటేశ్వర స్వామి. రామానుజుల వారి సన్నిధి పక్కన ఒక గోడ, ఆ గోడలో అన్నమాచార్యుల వారి విగ్రహం చెక్కి ఉంటుంది. దాని లోపల తాళపత్రాల్లో అనేక కీర్తనలు దొరికాయి. దానిలో మీకు అందరికీ తెలుసు ఆ కీర్తన, రానివారంటూ ఎవరూ లేరు ఈ కీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు కుప్పించేది వాడు. దానిలో చూడండి, ఈరోజు వార్త దాగి ఉంది. కుమ్మరదాసుడైన కురవరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు. ఈ వృత్తాంతాన్ని 1000 క్రితం పెన్బిళ్ళై రామానుజుల వారి కాలంలో గుర్తు చేస్తుందంటే, అప్పటికి ఈ వృత్తాంతాలు అందరి నోళ్లలో నాని దురదృష్టవశాత్తు మధ్యకాలంలో పోవడం, మళ్ళీ దొరకడం వల్ల ఇప్పుడు ఆ పాట మనం వినగలిగి ఆ పాటలో ఆ కీర్తనలో ఈ కురువ నంబి యొక్క వృత్తాంతం ఉన్నది. ఈరోజు వార్త అదే. మణ్ పూవై ఇట్టేనో కురువ నంబి అయిపోలే అంది భాగవతోత్తములారా. ఒకనొక కాలం అంటే తొండమాన్ చక్రవర్తి ఈ తొండమండలాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో జరిగిన ఒక అద్భుతమైనటువంటి కథ. ఒక రోజునట తొండమాన్ చక్రవర్తి దగ్గరికి వారి కుల గురువులైనటువంటి అంగిరసుల వారు వచ్చారట. ఆ అంగిరసుల వారిని చూసి తొండమాన్ చక్రవర్తి ఒక ప్రశ్న వేశాట. మహాత్మా, ఈ ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు ఋగ్వేద కాలం నుండి కూడా స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ప్రవహపాంతమందసో ధియాయతే మహేశూరాయ విష్ణవే చార్చత అరాయికాణే అంటూ అనేక మంత్రాలలో ఋగ్వేదం నుండి, అంటే చూడండి, పురాణకాలం, రామాయణ కాలం, భారతకాలం కంటే ముందు నుండి కూడా వెంకటేశ్వర స్వామి వైభవం వేదాలు కీర్తించేయి కదా. అటువంటి స్వామిని ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ ప్రాంతమంతా పరిపాలిస్తూ ఉన్నాను. ఆ స్వామిని నేను ఏ విధంగా పూజ చేస్తే బాగుంటుంది అని ఆ ఆంగిరస మహర్షిని అడిగాడు. ఆయన భూత భవిష్యత్తును బాగా తెలిసినటువంటి వారు కాబట్టి వారు ఏం చెప్తున్నారంటే,
చాలు మహారాజా, నీకు నేను ఒక పూజ గురించి చెప్తాను విను. తదనుగ్రహ సిద్ధ్యర్థం తత్పూజాం కురు భూ నృప సహస్రనామభిర్దివ్యై సహస్రై తులసీదళై. వెంకటేశ్వర స్వామి వారు చాలా తృప్తి పడాలి అంటే వెంకటేశ్వర సహస్రనామం, అందులో కూడా తులసీదళాలతో వారి పాదాలని అర్చన చెయ్యాలి. కాబట్టి వారి సహస్రనామార్చన నువ్వు తులసీదళాలతో చేసుకో అని చెప్పారట. అంటే తొండమాన్ చక్రవర్తి పరమానందం చెందాడు, ఆహాహా తులసీ దళాలతో స్వామికి సహస్రనామ అర్చన చేయాలా, అయితే నాకేమి తక్కువ. తులసీ దళ సహస్రం స్వర్ణరత్న వినిర్మితం, రేపే బంగారు రత్నాలతో కూడినటువంటి తులసీ దళాలు చేయిస్తాను, స్వామివారికి నిత్య పూజలలో ఇవి ఉపయోగించేట్లుగా చేస్తాను అని అనుకుని 3 నెలల పాటుగా ఆ స్వామివారికి బంగారు తులసీ బంగారు పుష్పాలతో అర్చన చేయిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ సువర్ణ పుష్పార్చన తిరుమలలో కనబడుతుంది. ఇలా ఉండగా ఒకనొక రోజున ఏమైందిట, స్వామివారికి సమర్పించినటువంటి బంగారు పుష్పాలు బంగారు తులసీ దళాలు భూమి మీద కింద పడిపోయి ఆ స్థానంలో మట్టి ముద్దలు ఉన్నాయిట. అది ఆ నోట ఈ నోట తొండమాన్ చక్రవర్తికి తెలిసింది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటి నేను సమర్పించినటువంటి రాజోపచారాలుగా ఉన్నటువంటి ఇవి కింద పడిపోవడమా, దీనికి కారణమేమై ఉంటుంది, స్వామి నా మీద కోపం చెందాడా అని ఆ తిరుమలకు వెళ్ళాట. ఈ విధంగా అడుగుతున్నారు, స్వామి భక్తులలోకెల్లా నేను నీకు చాలా ప్రియమైన వాణ్ణి కదా, నువ్వు దేవాది దేవుడివి కదా, మరి నీకు బంగారు పూలతో నేను అర్చిస్తూ ఉంటే ఎందుకు రుచించలేదు స్వామి, ఏమిటి పరీక్ష, ఎందుకు ఈ పువ్వులన్నీ కింద పడిపోతున్నాయి అని నెత్తి కొట్టుకొని స్వామి పాదాల దగ్గర వేడుకుంటున్నట్ట. దేవాదిదేవ శ్రీనివాస జగత్కారణకర్త క్షమించు, ఏమి చేశా భగవన్ క్రూర పాపం మాం అనాథం కిముపేక్షసే, ఎన్నో పాపాలు చేసినటువంటి అనాథుడైనటువంటి నన్ను ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎవరి భక్తుడు కేన భక్తాగ్రగణ్యేన స్వీకరోషి సమర్పితం, ఈ విధంగా నువ్వు స్వీకరిస్తున్నావు, మృణ్మయీమేవ సంప్రీత్య తులసీ కుసుమ కుసుమావళిం, ఏమిటి కుసుమావళినంతా తులసీ మాలల్ని నువ్వు మట్టివి స్వీకరిస్తున్నావా, అయ్యయ్యో అని కొట్టుకుని కొట్టుకుని ఏడుస్తుంటే శ్రీనివాసుడు జాలిపడి చెప్తున్నాడు, రాజా నువ్వు భక్తుడవి కానీ నీలో రాజసమైనటువంటి గుణం ఏర్పడి నేను నీకు బంగారు పువ్వులతో చేస్తా, నాకంటే ఇంకెవరు ఈ పూజ చేయగలరు అనుకున్నావు, కానీ ఇక్కడే ఒక మహాభాగవతోత్తముడు ఉన్నాడు, అత్రైవ ఉత్తర దిగ్భాగే రాజన్ యోజన దూరత, ఈ వెంకటాచల పర్వతాలకి ఉత్తర దిక్కులో ఒక యోజన దిగ్భాగం 8 కిలోమీటర్ల దూరంలో సకులాలు అతిభక్తైవ భిత్తికాబిల మధ్యత, ఇక్కడే కురువ అని ఒక గ్రామం ఉంది, అదే ప్రస్తుతం ఇప్పుడు రేణిగుంట అని అంటూ ఉన్నారట. ఇక్కడ ఒక మహాభాగవతోత్తముడు కుమ్మరివాడు ఉన్నాడు, ఆయన ప్రతినిత్యం తన విధులన్నీ పూర్తి చేసుకుని దినాంత వేళలో సాయంకాల సమయంలో స్నానం ముగించుకొని అంత మట్టితో చేసినటువంటి చక్కనైన పువ్వులను నా పాదాల దగ్గర పెడుతున్నాడు, దానితో నేను చాలా సంతోషించాను, ఈ విధంగా నేను తృప్తి చెందుతున్న అవి నా హృదయం మీద చేరుతూ ఉన్నాయి, నువ్వు పెట్టినటువంటి ఆ పువ్వులన్నీ కింద పడిపోతున్నాయని చెప్పాట. ఆశ్చర్యపోయాడు తొండమాన్ చక్రవర్తి, కోసౌ భీమౌ హరేర్భక్త కులాలః, అయ్యా ఎక్కడ ఉన్నాడు ఈ కుమ్మరిదాసు, నేను అక్కడికి వెళ్తాను ఆయన పాదాల్ని దర్శిస్తాను అని వెళ్ళాట. వెళ్ళి ఆయన వాకిలి ముందు పడిపోయాడు, కురువర్తి నమ్మి బయటకు వచ్చాడు, అయ్యో అయ్యో తొండమాన్ చక్రవర్తి నా ఇంటి ముందు పడిపోవడం ఏమిటి, నేనేం అపచారం చేశాను,
ఆ తొండమాన్ చక్రవర్తి ఆ కులాలుని పాదాలని పట్టుకుని, స్వామి మీరు మహాభాగవతోత్తములు, వెంకటేశ్వరుడే మీ నామాన్ని తెలియజేసి మీ స్థానాన్ని తెలియజేశాడంటే, అప్పుడు ఆ కురువతి నమ్మి చెప్తున్నట్ట, అయ్యో మహారాజా ఎంత అపచారం చేసి ఉంటా నేను, నీవు ఈ దీనికి రాజాదిరాజువు, మా ఇంటి దగ్గర ఇలా సాగిల పడుతున్నావా, నచాహం విదురో దేవా నచాహం శబరి ప్రభో, నేనేమన్నా విదురుణ్ణా, నేనేమన్నా శబరిమాత లాంటిదాన్నా, వద్దు వద్దు అని అతన్ని లేపారట. ఈ విధంగా తొండమాన్ చక్రవర్తి పరమ భాగవతుడైనటువంటి ఈ కురువత నంబిని సేవించాడు, తన గర్వాన్నంతా పోగొట్టుకున్నాడు. మహానుభావ, నీవు పత్రం పుష్పం ఫలంతో ఏమన్నట్లుగా మట్టి పూలే సమర్పించి దేవాదిదేవుని యొక్క హృదయంలో స్థానాన్ని పొందావు, నీవు పరమ భాగవతోత్తముడివి, నీ వంటి భాగవతులే భగవానుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి వాడు, ఎంద తంద తందై తంద తందై కుమ్ముందై వానవర్ వానవర్ హోనుడమని నమ్మాళ్వార్లు పలికినటువంటి నిత్య సూర్యులకు కూడా దేవాదిదేవుడైన వాడు నిన్ను మెచ్చాడంటే ఎంత గొప్పవాడివి నువ్వు, వెంగడత్తై పళ్యాగ వాళ్ వీర్గాళ్, వెంకటాచలంలో ఒక మెట్టుగా అయినా చాలని కులశేఖరాళ్ళు వాళ్ళంతా కోరుకున్నారుగట. అటువంటి గొప్ప క్షేత్రంలో ఉన్న స్వామిని మెప్పించినటువంటి ఓ మహానుభావుడా అంటూ ఆయన రకరకాలుగా ప్రార్థించాట. ఈ లోపల గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఈ భాగవతుల మధ్య స్వామి వచ్చి చూస్తూ ఉండగా ఆ కుమ్మరిదాసుకి స్వకిరీటం దదౌ తస్య, తన కిరీటాన్ని శంఖచక్రాలు కూడా ఇచ్చాట, అంటే సారూప్యాన్ని ఇచ్చాడు. అందుకనే చూడండి, విష్ణు భక్తులకి దేవాలయంలో జయ విజయలు కూడా కిరీటము శంఖము చక్రము ఉంటుంది, అంటే తను ఏ రూపంతో ఉన్నాడో ఆ రూపాన్ని ఇచ్చేసాట. పీతాంబరం అలంకారం కులాలస్య మహాత్మన, ఈ కుమ్మరిదాసుకి పట్టు పీతాంబరాలు కూడా ఇచ్చాట, మెడలో దండలు కూడా ఇచ్చాట. సత్యం సత్యం పునఃసత్యం నదేవో వెంకటేశ్వరాత్, ఆ కుమ్మరి చెప్తున్నాడు ఇది సత్యము ఇది సత్యం, ఈ కలియుగంలో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి, స్వామివారితో సమానమైన దైవం లేదు, ఆపద్ బాంధవుడు కలియుగ ప్రత్యక్ష దైవము అంటూ ఉండగానే గరుడాళ్ళు వారి మీద ఇతన్ని కుమ్మరిదాసు శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయాడని భవిష్యోత్తర పురాణంలో ఉన్న ఈ కథను సంగ్రహంగా పెన్బిళ్ళై చెప్పింది. వెంకటేశం శ్రీ వెంకటేశం అతి సుందర మోహనాంగం శ్రీ భూమికాంతం అరవిందదళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిలసత్ కరుణాంబురాశిం బ్రహ్మేశ వంజం అమృతం వరదం భజామి అంటూ ఆ కుమ్మరిదాసు వైకుంఠానికి చేరుకున్నాడు. భాగవతోత్తములారా, చూశారు కదా, ఇటువంటి దివ్యమైన మట్టి పువ్వులే సమర్పించి ఆ శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యాన్ని పొందినటువంటి వాడు ఈ కురువరతి నంబి. భాగవతోత్తములారా, ఇక్కడ మనం ఈ అన్నమాచార్యుల వారి కీర్తనల అన్నిటిలో కూడా పరమ వైష్ణవమైనటువంటి భాగవతోత్తముల వృత్తాంతాలు ఆయన కుప్పించి దాచి కీర్తనలో పెట్టారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు ఈనాటి కీర్తనలో దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్నా చోటికి వచ్చినవాడు. చూసారా ఎంత విధేయుడుగా, విధేయాత్మ అని ఉన్నది కదా, ఆ తొండమాన్ చక్రవర్తి ఎలా చెప్తే అలా చేశాట. అచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టి మన్ను దోచినవాడు. చూసారా, అనంతాళ్ళు వారి యొక్క వృత్తాంతం కూడా దీనిలో ఉంది. అనంతాళ్ళు వార్లు అంటే ఎవరు, రామానుజుల వారి యొక్క శిష్యుడు కదా, ఆయన కదా అక్కడ మట్టినంతా తవ్వి స్వామివారికి పుష్పకైంకర్యం చేశారు. వారి యొక్క ఆ గుణపం ఇప్పటికీ మహద్వార గోపురం దగ్గర వేళ్లాడుతోంది. మచ్చిక తొలుత తిరుమల నంబితో ఓడుత ఇచ్చగిచ్చ మాటలాడి వచ్చినవాడు. తిరుమల నంబి అంటే శ్రీశైల పూర్ణుల వారు, వీరు రామానుజుల వారి మేనమామగారు. వారు కైంకర్యం చేసి తాతాచార్యులనే పేరు పొందారు. వారి వృత్తాంతము ఇందులో చెప్పింది. కంచిలో నుండ తిరుక్కచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు. వీరంతా రామానుజుల వారి యొక్క గురువుగారు తిరుక్కచ్చి నంబి గారు. మొన్న చెప్పాను కదా, వారి ఇంట్లో సాపాటు చేశారని. అటువంటి ఉత్తమోత్తముడైనటువంటి వరదరాజస్వామి దగ్గర షడ్వార్తలను కూడా తెలుసుకుని రామానుజులకు చెప్పిన గురువుల సంగతి కూడా
ఉంది. ఇటువంటి వెంకటేశ్వరుడు రామానుజులంటే ఎంత ప్రీతో ఈ రహస్యాలు చెప్పేసరికి రామానుజుల ఒళ్ళు జలధరించిపోయిందిట. ఆహాహా, ఎన్ని వృత్తాంతాలు చెప్పావే నా తల్లి, ఓ పెన్బిళ్ళా అంటూ ఆనంద బాష్పాలతో ఆమెను దర్శించారట. పెన్బిళ్ళై ఆ వెంకటేశ్వరుని యొక్క మహిమ చెబుతూ రామానుజుల వారు, ఎందుకంటే ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంది, శ్రీ వెంకటాచలాధీశ శంఖచక్ర ప్రదాయకాయ నమః అని రామానుజాష్టోత్రంలో కీర్తించబడ్డారు కదా, దానిని పరవశించిపోయి రామానుజులు వింటూ ఆనంద బాష్పాలు రాల్చారు. ఇది ఈనాటి వార్తలలో సారాంశం. అందుకనే ఈ తల్లి చెప్తోంది, మణ్పూవై ఇట్టేను కురువై నంబి పోలే, ఆ కురువతి నంబిలాగా నేనేమైనా మట్టి పూలు సమర్పించానా రామానుజ, ఇక్కడ ఎలా ఉండగలను అంటూ తాను వెళుతున్నాను అని చెప్పిన ఈ వార్త వెంకటేశ్వర పరమానుగ్రహాన్ని మనందరికీ కూడా కటాక్షించుగాక. శ్రీమతే రామానుజాయ నమః.